ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ ధనలయ్య గారు అరే మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవడని పంజాబ్ వాడినైనా పుట్టి పెరిగిందంత రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ అది అయ్య గారు ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందండి రాజమండ్రి రిన్నిస్ పెట్టల మీద టైర్ లేపారు అండి ఆహా అంటే ఈ టైర్ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్కడం చూడు బెదరు టైర్ ఎల్లి మేకు గుచ్చుకున్నా మేకిల్ టైర్ గుచ్చుకున్నా బొక్క టైర్కే లోపల ఏదో మేకుండి ఉండదు చూడు అయ్య బాబాయ్ మా దేవుళ్ళ బలే చేపారండి నార్మల్ ఇప్పుడు వాడుకోవడం ఎందుకు వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా హాయ్ రే ఏర్ బాబా చాలా ఇంకా రెండు తీనా ఇంకో నాలుగు తీరా మిగిలితే మనం తాగొచ్చు అలానే పైన తాగేసేనరా అవును రే అక్కడ నుంచి అడితే ఇక్కడ కనపడదు కదరా సెల్లెందుకండి అశోక్ కాబోతున్నా అదేంటి అలాగంట నీకు ఇన్కమ్ ఫ్రీ నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అందుకని చేశా సర్లే ప్రతి ఒక్కడికి సెల్ అంటే సీప్ అయిపోయింది ఇదిగో కృష్ణవేణి కృష్ణ నా మాట వినవే వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ కరెంట్ లాగే వస్తా ఉంటది పోతా ఉంటది ఒరే బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎందుకు అవుద్ది నువ్వు కాదు నేను నీ మాట చెప్తున్నాను మరి చూడు నేను ఆ తడికలు చచ్చిందని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది అందుకు కాదులండి రాత్రి సెకండ్స్లోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికలు చచ్చిందని తీసుకెళ్లారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళాను నిన్ను మన ఊరు గేదెల సెరువుని బాగు చేయడం ఎవడ తరమో కాదు ఈడ ఒక లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదు చెయ్యేసి తోయరా గవర్నర్ తోటకూర ఎలాగిస్తున్నావురా చేతితోటి కాలితోటి పోనీ ఎంత పెట్టకరాలు వద్దు రేట్ చెప్పు కట్ రెండు రూపాయలు ఓ రెండు కట్టలు ఇమ్మంటావా వంకాయలు ఎలాగిస్తున్నావు ఏరితే ఆరు జారిపోతే నాలుగు కేజీ ఇమ్మంటావా దండకాయలు ఎంత చెప్తున్నావో శివర్లు ఇరిస్తే ఏడు ఇరపోతే ఐదు ఓ కేజీ ఇమ్మంటావా నిత్తల కూరగాయలు నాకేం అక్కర్లేదు మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా అమ్మడానికి అమ్మడానిక మా దొడ్లో రెండు అడుగుల తలం ఉంటే రకానికి రెండు మొక్కలు చొప్పున వేసాను రా రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను కొడతావా ఎర్రజండ ఎర్రజండ నీయలో ఎర్ర ఎర్రనిది అక్కడే ఆగిపోయావే ఏమంటుంది నువ్వే చూడు కళ్ళ చూడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు ఎట్టుకుంటారు ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపల ఎట్టుకుంటారు దిష్టి పెడతల్లా దానికి అడ్డంగా ఎట్టుకోరు ఆ ముగ్గు చెప్పలు కూడా అడ్డేనా నీకు బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సరాకే నాకు చేతులు ఖాళీ లేవు మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి ఈజంబడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు యాదవ్ కాకులు బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది ఇదిగో రామలక్ష్మి ఇది ఎన్నో బింది 800 మరి అదే మరి ఎంత తప్పుడు లెక్కలు గుర్తులేదురా ఎన్నోది 800 ఒక్క బింది దీంతో అంటే 200 పావల బాకీ సర్లే ఉంచు అవి 400 అయ్యాక దాని జతకేదన్నా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు ఫస్ట్ క్లాస్ ఉన్నాయి మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్ మోత బరువున తగ్గుద్ది చూడు ఐడియా అంటే అది మా బాగా చెప్పేవరా అబ్బాయి పెద్ద మనిషి తరహాగాని ఆ పని చేస్తాను సర్లే ఏ దేవుడు ఇలారా నువ్వు నీ దగ్గర ఎందుకు నా దగ్గర ఉంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను సరే తీసుకోండి థాంక్ యూ నేను బాగున్నానా తోకుంటే బాగుండేది ఇదిగోండి సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేని కూడా అన్న ఉన్నాడు కదండి సెల్ ఫోన్ లేని లేడండి అన్న నడిచొస్తే మాస్ అన్న ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరుగాడు కుదురుగా ఉండడు కాపిటేషన్గా ఏమన్నా అట్టుకొచ్చి వస్తున్నాడు ఎరా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ ఇక్కడికి ఎవడికో సొట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులబ్బాను బాబాయ్ అబ్బా
పైన మధ్య ఊళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపిన అన్నాళ్ళైందో సర్లే వెళ్ళి పని చూసుకో ఎత్తలే పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు అల్లుడు గారు ఒకటి సర్దాకి సవత్తాడితే సాకలకు ఒక్కటి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి తోలతీరిపోతు పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎళపాళ లేదు ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట ఒరే అన్నారా తడికలు సరిచోది చెల్ల స్పందించడం లేదడరా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాల బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఎటెంపీ అని వెళ్ళిందండి గార్పా టెంకేశ్ గారు పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదట్టినే ఓ నీయవ లేనిపోని రోడ్లు పెట్టావు కదరా పద చూసొద్దా ఏంట్రా బాబురా కుక్కర్ పెంచుతున్నావా నాకే దిక్కు లేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది స్మెల్కి ఏం కాదు సెల్లకి మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్ కి వెళ్తే అది ఏ ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది నాకు ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు అప్పటి నుంచి తగులుకుంది నాకు సిసి అన్నా కూడా కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిన విశ్వాసం వెనకాల ఉంటుంది అనమాట నువ్వు నా వెనకాల ఉన్నట్టు రండి సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీపా మీద కూర్చోలా అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసిస్తా అగో ఆ మురికి చెట్టు వేస్తావా కడుక్కొని వేసిస్తా సాప్తే ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టి పుట్టాలి సార్ బయట పోయి ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంటిల్మెన్ ఉండాలి ఎవడా బటానీ మా సుబ్బుగాడా ఆడు జెంటిల్మెన్ ఏంటండి బాబు ఆడంత ఎదవా పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా ఆడినా కూతురు ఏం పోషిస్తాడండి వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలి పకిరిగాడు అని నువ్వు అనుకుంటున్నావు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను నమ్మను ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటున్నావు అక్కడ ఏమైనా కక్కువ దొడ్డు లాంటి ఏమైనా కడిగావా ఏం చేసి సంపాదించావంది కాదు ఎంత సంపాదించావని ముఖ్యం ఇప్పుడు నేను లక్షాధికారి ఏమైంది ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు కూర్చోమంటావా ఇంటికి పదమంటాను మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తయ్య నన్ను చేసుకుంటుందా అల్లుడిని చేసుకోవడానికి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బు బాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చిన చేసుకోనని తెగే చెప్పేసింది నూరు ఆలుడు నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదించడానికండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా అయ్య బాబాయ్ అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి పాలు పొదుగుతానండి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి పనులు అన్ని చేస్తానండి వన్ మినిట్ నెక్స్ట్ ట్రాక్టర్ తోలుతానండి ఫైన్ నెక్స్ట్ కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళు బాతులు ఉండవు అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పని కాకుండా ఏ పని అయినా చేస్తానండి ఇది పట్టుకో వెరీ గుడ్ ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటండి అదేంటండి అంటే పాస్పోర్ట్ లేకుండా విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచెళ్ళిపోతానండి నడిచెళ్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్ళటానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫ్రెండ్షిప్ కోచ్ నిన్ను షిప్ లో తీసుకెళ్తాను